లేఅవుట్లలో ఎంఆర్ఓకి సైజ్ రెడ్డికి భాగం అంట, ఎస్ఏలకి సిఏలకి సైజ్ రెడ్డికి భాగం అంట, కలెక్టర్లకి నాకు భాగం అంట. అసలు హుజూర్ నగర్ లేచిన లేఅవుట్ లేని నువ్వు మాట్లాడడం మాట లేని. ఇలా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. ఒక్కొక్క పని చూస్తూ ఉంటే, ఇటు వచ్చే డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే 25 ఏళ్ళు ఏం చేసింది గడ్డపైన అంటా ఉన్నారు. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడటం. పోలీసుల్ని పోలీసు స్టేషన్లని వాడుకున్న చరిత్ర నీది ఎంత ఉందో అందరికీ తెలుసు. నువ్వు ఇదే దొండపాడులో సర్వారంలో మొత్తానికి మొత్తం దాదాపు 80% సొసైటీలు ఎన్నికైతే నీ పోలీసుల్ని నువ్వు ఉపయోగించి ఆ రోజు యువతలో ఎన్నిక ఏటట్టు చేసినావు. హత్యా రాజకీయాలు చేసిన చరిత్ర నీది. సూర్యాపేట కలెక్టరేట్ లేట్ అయితే ఉంది కట్టడం, ఎందుకంటే సైదిరెడ్డి బిల్డింగ్ రెంట్కి తీసుకోడు కాబట్టి కలెక్టరేట్ లేటుకు చేపిస్తున్నాడంట. సిగ్గుందా నీకు అసలు మాట్లాడటానికి? నువ్వు మతి ఉండి మాట్లాడవా, తాగి మాట్లాడేవా మాటలు? నీకు నిజంగానే దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా ఒక రాజకీయ నాయకుడు అయితే నువ్వు ఒకటి చేయాలి. దాంట్లో అవినీతి జరిగిందనో లేకపోతే ఏమైనా అయిందనో నువ్వు కోర్టు కేసు తీసుకురా, నేను జైలుకు పోవడం సిద్ధం, నేను రిజైన్ చేయడానికి సిద్ధం. క్లబ్బులు నడిపించడం అధికారికంగా, రాష్ట్రం మొత్తం ఎక్కడ నడిచినా నడవలేదు క్లబ్బులు. ఇవాళ నువ్వు క్లబ్బులు నడిపిస్తే క్లబ్బులలో ప్రాణాలు పోగొట్టుకున్నోళ్ళు, డబ్బులు పోగొట్టుకున్నోళ్ళు, పాపం తగులుతుంది నీకు. ఇవాళ ఒక్క వేలు నువ్వు చూపిస్తే 4 వేలు నీకు చూపిస్తూ ఉన్నాయి. నువ్వు ఆకాశం మీద ఉమ్మేస్తావునో నీ మీద పడుతుంది. ఇవాళ నువ్వు ఒక చరిత్రహీనుడు అయిపోయినావు. ఇవాళ రాష్ట్రంలో నువ్వు పార్టీ టికెట్లు అమ్ముకున్న చరిత్రని ఇది, ముడుపులు తీసుకుని పదవులు ఇచ్చిన చరిత్రని ఇది. నువ్వు అయ్యాల మా గురించి మాట్లాడేది.